ప్రపంచంలో చాలా విషయాలు మనకు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అవి చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతాం. అలాంటి విషయాలు కొన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇదిగో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ వ్యక్తి పేరు ప్రెట్టీ బాయ్ ప్లాయిడ్. ఎక్కడ ఇతను అమెరికాలో ఎక్కువ మంది ఇష్టపడే దొంగ. ఎందుకంటే 1920 ఎన్నో బ్యాంకుల్లో దొంగతనం చేసేవాడు. అయితే దొంగతనం చేసిన ప్రతి బ్యాంకులో ఎంతోమంది పేదలకు సంబంధించిన రుణపత్రాలని కాల్ చేసేవాడు. అలా ఒక దొంగ అయినా ఆ రోజుల్లో ఎంతోమందికి రుణమాఫీ చేశాడు. అందుకే ఇతని అంత్యక్రియల్లో కొన్ని వేల మంది పాల్గొని ఇతనికి సంతాపం చేశారు. ఇదిగో ఇప్పుడు చూస్తున్న వ్యక్తి మాస్టర్ బ్లాస్టర్ సచిన్. ఈయన మనకు సుపరిచితుడే. క్రికెట్ చరిత్రలోనే 50,000 కన్నా ఎక్కువ బాల్స్ ఆడిన ఒకే ఒక్క వ్యక్తి మాస్టర్ బ్లాస్టర్ సచిన్. అందుకే ఈయనని గాడ్ ఆఫ్ క్రికెట్ అని కూడా అంటారు. అలాగే ఎన్నో రికార్డులు ఈయన సొంతమయ్యాయి. పార్లే జీ ప్రపంచంలోనే ఎక్కువగా అమ్ముడుపోయే బిస్కెట్ ఏంటో తెలుసా? పార్లే జీ. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 48 కోట్ల పార్లేజీ బిస్కెట్లు ప్యాకెట్లు అమ్ముడుపోతున్నాయి. అంటే ఈ ఒక్క ప్యాకెట్ పూర్తి అయ్యేలోపు ప్రపంచవ్యాప్తంగా 8,000 పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు ఓపెన్ అయి ఉంటాయి. ఇదిగో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదే అతి చిన్న పార్క్. ఇక్కడ ఉన్నది ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ అండి. దీని పేరు మిల్ ఎండ్స్ పార్క్. ఇది అమెరికాలలోని పార్క్ ల్యాండ్లో అనే ప్రాంతంలో ఉంది. ఇది కేవలం 2 అడుగులు మాత్రమే ఉంటుంది. ప్రపంచంలోనే అతి చిన్న పార్క్గా దీనికి గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కింది. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి, ఈమె ఒక దోషి. ఒక దోషికి జైలు శిక్ష పడితే మహా అంటే ఒక 10 ఏళ్ళు లేదా 20 ఏళ్ళు లేదా మహా అయితే జీవిత ఖైదు పడుతుంది. కానీ థాయిలాండ్కి చెందిన చమోయ్ తిప్పసో అనే మహిళ 1989 ఒక పిరమిడ్ స్కీమ్ ద్వారా చాలామంది ప్రజలను మోసం చేసి 204 మిలియన్ల డబ్బు దోచుకున్నందుకు ఈమెకు ఏకంగా 141,78,000 జైలు శిక్ష విధించింది థాయిలాండ్ కోర్టు. తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ ఆమె 8 సంవత్సరాలకే బయటకు వచ్చింది. ఇంకో విషయం చూడండి, వాచెస్. మనం ఎప్పుడైనా ఇక్కడ గమనిస్తూ ఈ వాచెస్ని గమనించండి. మీరు ఎప్పుడైనా గమనించారా, వాచెస్ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ మరియు ఫొటోస్ చూస్తే దాదాపు అన్నింటిలో 10 గంటల 10 నిమిషాలు చూపిస్తుంది. ఎందుకో తెలుసా? దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. వాచెస్ తయారు చేసే లోగో పైన లేదా క్రింద భాగంలో ఉంటుంది, కాబట్టి లోగో క్లియర్గా కనబడడం కోసం అలా పెడతారు. అలాగే 10 గంటల 10 నిమిషాలకి వాచ్ స్మైల్ ఫేస్లో కనిపిస్తుంది. ఇది చూడండి, డేంజర్ సైనైడ్ అనేది కనిపిస్తుంది కదా ఈ పిక్చర్లో. ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ పాయిజన్ సైనైడ్ ఇది. మనం తినే యాపిల్ గింజలలో కూడా ఈ సైనైడ్ ఉంటుంది, కానీ ఇది చాలా తక్కువ మొత్తంలో ఉండడం వల్ల మన శరీరం దాని ప్రభావాన్ని తట్టుకుంటుంది. ఒక మనిషి చనిపోవాలి అంటే బాడీలో 1 కేజీ బరువుకు 1 మిల్లీగ్రామ్ సైనైడ్ అవసరం ఉంటుంది. ఒక యాపిల్ గింజలో 0.49 mg సైనైడ్ ఉంటుంది. అంటే 50 కేజీల బరువున్న వ్యక్తి ఒక్కసారికి 120 యాపిల్ గింజలు తింటే చనిపోయే అవకాశం ఉంది. పొరపాటున 1-2 గింజలు తినా మనకి ఏ అపాయం లేదు. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ పిక్చర్లో కనిపిస్తుంది. ఈ పిక్చర్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పటి వరకు మనం అంతరిక్షంలోని ఉపగ్రహాలను పంపడం చూస్తాం, కానీ ఎలోన్ మాస్క్ అనే బిజినెస్ మ్యాన్ టెస్లా రోడర్స్ అనే కార్ను పంపాడు. 6 ఫిబ్రవరి రాకెట్ రోడర్స్తో లాంచ్ అయింది. దీనిలో స్టార్ మ్యాన్ అనే డమ్మీ డ్రైవర్ని ఉంచారు. అలాగే ఈ ప్రయోగం కోసం 6,000 మంది పేర్లు కారులో ప్రింట్ చేయించాడు. అంతేకాదు, ఈ కార్లు సర్క్యూట్ కార్ మీద మేడ్ ఆన్ ఎర్త్ బై హ్యూమన్స్ అని కూడా ప్రింట్ చేయించారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకున్నా, విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకోవాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.